పార్టీ మేడం నన్నపనేని రాజకుమారి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా ఫోటో ఎగ్జిబిషన్ సాగుతుంది, ఎటువంటి ఏర్పాటు చేశారు, మొత్తం ఎన్ని ఫోటోలు పెట్టారు? కేంద్రంతోనే కాకుండా ఇతర దేశస్తులతో సైతం, ఇతర దేశస్తులు సైతం, కేంద్రంతో సైతం మేము ఎలా సఖ్యతగా ఉంటున్నాము, ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం, నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఏ విధంగా మేమంతా కూడా చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో చూపెట్టం జరిగింది. అలాగే చంద్రబాబు గారు ప్రతి ఒక్కరితో కూడా మరి ఇతర దేశాల సహకారం, ఇతర రాష్ట్రాల సహకారం, కేంద్రంతో సహకారం తీసుకోవాలి, సామరస్య భావంతో ఉండాలనే పిలిచి ఈ ఎగ్జిబిషన్లు మీకు కనిపిస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు, అలాగే లోకేష్ బాబు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇవన్నీ కూడా మేము చూపిస్తుంది. ఏమనిపిస్తుంది ప్రతి ఫోటోను చూస్తుంటే, గతం మొత్తం గుర్తుకొచ్చేటటువంటి ఫోటో, ఒక ఫోటో ఎన్నో భావాలను పలుకుతుంది, మీకు ఒక్కొక్క ఫోటోని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ ఆనందం చూస్తున్నప్పుడు ఏ విధంగా చంద్రబాబు గారు ఫీల్ అవుతున్నారు, అట్లాగే మేమే ముఖ్యమంత్రి అయిన విధంగా ఫీల్ అవుతున్నాం. అంటే 10 సంవత్సరాల కృషి ఉంది, 30 సంవత్సరాల కృషి ఉంది, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఒక కఠోర దీక్షతో ఏ విధంగా పాదయాత్ర చేశారు, ఏ విధంగా ఆయన మీకోసం యాత్ర చేశారు, ఇవన్నీ కూడా గుర్తు అన్ని కూడా అంత కష్టపడ్డ మనిషి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అందరూ ఆశిస్తుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళతో కూడా అభినందిస్తున్నారు. చంద్రబాబుతో పాటు అన్నగారి ఫోటోలను కూడా మీరు ప్రత్యేక ప్రదర్శనగా పెట్టారు, ఆ ఫోటోలు కూడా మీకు ఏమనిపిస్తుంది? 83లో ఎగ్జిబిషన్ పెద్దవాళ్ళు అప్పుడు ఇంత టెక్నికల్గా ఇంత సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు తాళ్ళు కట్టి, వైర్లు కట్టి, టేబుల్ మీద ఫోటోలు పెట్టి ఆయన ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడి నుంచి ఇప్పుడు చంద్రబాబు గారికి మళ్ళీ రోడ్డు మీద స్నానం చేశారు. ప్రధానంగా ఈ ఫోటోను చూడొచ్చు, ఎన్టీఆర్ ప్రజల మనిషి ఏ విధంగా అయ్యాడు, రోడ్డు పైనే తను స్నానం చేస్తూ, రోడ్డు పైన బట్టలు స్వయంగా తానే ఉతుకుతున్నటువంటి ఈ ఫోటో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చే ఫోటో. ప్రతి ఫోటో కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను తన సహచర మంత్రులు ఏం చేశారు, తన సహచరులు ఇస్తున్నటువంటి సలహాలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా కళ్ళకద్దేలా చూపించినటువంటి ఈ ఫోటోలో ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకోసం ఆ రోజు కూర్చోవాల్సింది? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా సహకరించకపోవడము, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు పదే పదే విమర్శించడము, వారి మీద కోపంతో, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో ఒక ముఖ్యమంత్రిగా వండు టెండర్లో రోడ్డు మీద కూర్చుంది. ఆయన యొక్క కృషికి స్పందించి కొత్త ప్రభుత్వం రావడానికి అమ్మాయిలు వచ్చి చౌపోగులు సైతం కూడా దానించారు. ఇక్కడ ఒక అపురూపమైన ఫోటో ఉంది, గోదావరి జిల్లాలో వరద వచ్చింది, రాజీవ్ గాంధీ ప్రధానికి ఉన్నారు, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో కార్లు ఎవరి వల్ల కాలేదు, జీపులు కానీ కార్లు కానీ ఆ బురదలోకి వెళ్ళడానికి. అప్పుడు రాజీవ్ గాంధీగా నేను నడుపుతానని ఆయన మామూలుగా పైలట్, ఆయన విమాన నడపడంలో సర్వీస్ పొందారు, కానీ జీపులు కూడా నేను నడపగలని వారు డ్రైవింగ్ లో, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి డ్రైవింగ్ లో నందమూరి తారక రామారావు గారు కూర్చున్నారు. ఒక అరుదైన చిత్రం ఇది, రాజీవ్ గాంధీ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా పక్కన ఎన్టీఆర్ కూర్చున్నటువంటి పరిస్థితి. ఏదైతే వరద ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు జీపు ఏ డ్రైవర్ కూడా తోలలేకపోయారు, ఆ సమయంలో స్వయంగా తానే తోలుతానంటూ రాజీవ్ గాంధీ ముందుకొచ్చి తోలుతున్నప్పుడు ఎన్టీఆర్ పక్కనే కూర్చొని ఆ వరద ప్రాంతంలో పర్యటించడానికి వెళ్ళినటువంటి ఫోటోలు, ప్రతి ఫోటో కూడా ప్రతి అంశాన్ని అద్దం పట్టేలా కనిపిస్తుంది. ఇక మనం స్వయంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు, ఈ చరిత్ర